నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు దేవస్థానంలో అవినీతి అక్రమాలు పుష్కలంగా జరుగుతున్నాయని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి చెరువుగట్టులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చెరువుగట్టు దేవస్థాన ఆధీనంలో ఉన్న కబలు భూమి సర్వే నెంబర్ 91, 92 మరియు ఇతర భూములు ఎలాంటి టెండర్లు లేకుండా పత్రిక ప్రకటన లేకుండా పాలక మండలి చైర్మన్ తన అనుచరులకు అప్పగించారని అన్నారు. చెరువుగట్టు దేవస్థానంలోని తలనీనాలు టెండర్ ముగిసి 6 నెలలు కాలం పూర్తి కావస్తున్నా నేటికి వరకు టెండర్లు పిలవకుండా పాత కాంట్రాక్టు అప్పగించారని, ఇలాగే లడ్డు విషయంలో, మరుగుదొడ్ల విషయంలో, ప్రతి విషయంలో అన్ని అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన గౌరవ కలెక్టర్, ఎండోమెంట్ అధికారులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు. 10,000 రూపాయలకు ఇచ్చేసి అక్కడ కూడా గుడికి రావాల్సి ఆదాయని గండి కొట్టడం జరిగింది. వీటన్నిటి మీద మేము వాళ్ళని ప్రశ్నిస్తే, అలాగే 2018 సంవత్సరంలో అక్కడ సీనియర్ అసిస్టెంట్ అయిన ఇంద్రసేన రెడ్డిలకు సంబంధించి అవకతవకలు జరిగితే ఆడిటింగ్లో 7 లక్షల రూపాయలు రికవరీ తేలింది. ఆ 7 లక్షల రూపాయలు రికవరీ జరగకపోగా, అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అక్కడ అతనికి పెద్ద కిరీటం పెట్టి ఈ గుడి నువ్వే వేయలు, ఈ దోపిడీ అంత దోపిడీ చేయాలి, మాకు మంచి పెట్టాలని చెప్పేసి. ఆ రోజులు కూడా ఏదో కొద్ది గొప్ప ఆదాయం కొంత డెవలప్మెంట్ చేసి రోడ్లు వేసి కరెంటు తీసుకు పత్రాలు కట్టి ఆ రోజు ఇంకా లేదు. ఇప్పుడు రోడ్లు అవినీతి ఏడదరుకుందంటే దవాస నాడు ఒక లారీకి వెళ్ళిస్తారు, 4 లారీలు వస్తారు, అడిగే నాదు లేడు ఎవరు కాడ ఎవరు రాత్రి 25 మంది స్టాఫ్ ఉన్నారు, ఒక్కడు కూడా దూరు చేయరు. ఏమైనా ఇద్దరు ఈ గుడి కాడ ఎవరు ఉండరు, ఎవరి కాడే ఇళ్ళలో కూర్చొని పోంచేస్తారు. చాలా సమగ్ర విచారణ జరిపి అనుకూలమైన వ్యక్తులతోనే లడ్డూలు తయారు చేసి నన్ను బయట పంపేయడం జరిగింది సార్. దీని గురించి ఏ విచారణ కన్నా నేను రెడీ వచ్చి నేను అన్ని చెప్పడానికి రెడీగా ఉన్నాను. 4,200 లడ్డ 70 గ్రాములు ఇంత సైజు చిన్న సైజులో చేసి 5,000 లడ్డు తయారు చేయమన్ను ఆర్డర్ ఇస్తారనమాట. చెయ్యలేదు, చెయ్యను, ఎవరన్నా వస్తే పట్టుకుంటారు రాజకీయ నాయకులు, కానీ వేరే ఎవరన్నా వచ్చి పట్టుకుంటారంటే నన్ను పని లేదు. వాస్తవం నేను ఎక్కడి నుంచి వచ్చి చెప్పమంటా చెప్తాను, ఏ టీవీకైనా సరే, ఏ ఎన్రోల్మెంట్ ఆఫీస్ అయినా సరే, ఇదిగానే నేను వచ్చి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను.